తమ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వర్తించి పదవి విరమణ పొందుతున్న మద్దాలి శ్రీనివాసుల సేవలు ఎనలేనివని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణ మాట్లాడుతూ తమ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన ఏవో శ్రీనివాసులు విశ్రాంత జీవితం సుఖమయంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఏవో శ్రీనివాసుల సేవలు మరువలేనివిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ సోమయ్య మాట్లాడారు. అనంతరం ఏవో శ్రీనివాసులు సతీమణి రజనీ కుమారిని అధికారులు పలు మండలాల తహసీల్దారులు రెవెన్యూ సిబ్బంది ఘనంగా సన్మానించారు. పదవి విరమణ పొందిన ఏవో శ్రీనివాసులు మాట్లాడుతూ తమను సన్మానించిన అధికారులకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ఐ రవినాయక్ తహసీల్దార్ సుభద్ర పలువురు రెవెన్యూ సిబ్బంది ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఆర్డీఓ గారు లీవ్ పెట్టడం వల్ల నాకు ఎఫ్ఎస్సి ఇవ్వడం జరిగింది. నేను జాయిన్ అయినాక ఒక వారానికి అనుకుంటాను వచ్చారు. చాలా మధు స్వభావంగా కనపడ్డారు. ఏవోగా పది మండలాల నుంచి మనకు రిపోర్ట్ తెప్పించుకోవాలి, ఎలా చేస్తారు, తెప్పించుకోగలుగుతారా లేదా అని అనుకున్నాను. నాకు కూడా ఏమంటే అప్పుడు కొద్దిగా మనకు వర్క్ ఎక్కువ, తర్వాత మనకు ఈ వర్షాలు రావడము, ఫ్లడ్స్, నివార్ తుఫాను, ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇలా ఏదైనా వర్క్ చెప్పేసి మళ్ళీ నైట్ వచ్చి చాలా లేట్గా ఉండి వచ్చేసి కొద్దిగా కోపం వచ్చి ఎక్కువ అడగాలనుకుని వస్తే కూడా ఆయన మొహం చూసి ఆయన తర్వాత శేష జీవితం కూడా చాలా సంతోషంగా గడపాలని వారు వారి కుటుంబ సభ్యులు అంటే మనం ఈ ఉద్యోగ కాలంలో మనం కొన్ని అనుకుంటాం చాలా మన కుటుంబ సభ్యులతో ఈ ఫంక్షన్కి వెళ్ళాలి, ఈరోజు ఇలా గడపాలని, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అది కుదరదు. ఆ రోజే సండే అయినా సాటర్డే అయినా ఈరోజు వర్క్ ఉందండి రావాలి, ఈరోజు ఫలాన్ వర్క్ ఉంది. ఇక్కడ కూడా ఈవినింగ్ మేము అనుకున్న టైంకి వెళ్ళము. సండేస్ సాటర్డేస్ కూడా ఏదైనా పండగ ఎక్కడ వెళ్ళాలి, ఫ్యామిలీ మెంబర్స్తో ఉండాలి అంటే కూడా కుదరదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో.